హే ఫ్రెండ్స్, మేము యాక్చువల్గా హోష్వత్ బర్త్డే చేసాం కదండి, అది ఎలా చేసామో ఈ వీడియోలో పెట్టాము మీకు. ఎండ్ టు ఎండ్ ఏమేమి ఎక్కడెక్కడ ఏం తెచ్చామో అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఇప్పుడు మీరు చూసే వచ్చేసి ప్రింట్స్ వినైల్ ప్రింటింగ్ చేయించేసి కటింగ్స్ చేసామండి. మొత్తం థర్మాకోల్ మీద మళ్ళీ అతికిచ్చి ఆ కటింగ్స్ అన్నీ చేసి ఉంచాము. హోష్వత్ కూడా బిజీగా ఉన్నాడు చూసారు వెనకాల, ఆయన కటింగ్ చేయట్లేదు, మొత్తం అన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ బాల్స్ అన్నిటితో. ఇది వచ్చేసి హోష్వత్ గిఫ్ట్స్ కోసం మేము గిఫ్ట్స్ చూపించాం కదా వేరే షార్ట్స్లో, అవి షాప్కి వెళ్ళాము. మొత్తం చాలా గిఫ్ట్స్ ఉండే, మేము యాక్చువల్గా ఒక బడ్జెట్ పెట్టుకొని ఒక 130-140లో గిఫ్ట్స్ తెచ్చాము. ఇది వచ్చేసి బర్త్డే మొత్తం హోష్వత్ ప్యాకింగ్ చేస్తున్నాడు చూసారు ఎంత బిజీగా ఉన్నాడో. అసలు మమ్మల్ని ప్యాక్ చేయనీయట్లేదు, ఆయనే మొత్తం ప్యాక్ చేయాలంట, అన్నీ ఆయనే అరేంజ్ చేయాలంట. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి ఇచ్చామండి గిఫ్ట్స్. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ చిన్నపిల్లలకి మేము ఒక వాటర్ బాటిల్, ఒక స్టిక్కర్స్, ఒక చిన్న పౌచ్ లాంటిది పెట్టి స్లైమ్ ఒకటి అలాంటివి ఇచ్చామండి. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. బర్త్డే రోజు మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ చేసాము. మీరు చూస్తే అందరం ఫ్రెండ్స్, నేను, మా కజిన్స్ అందరం కూర్చొని చేసాము. ఇంక హోష్వత్ చూడండి అసలు ఆయన ఆగట్లేదని బెలూన్స్ చూసి. మామూలుగానే పిల్లలు 2-3 బెలూన్స్కే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటాయి, ఇంకా హోష్వత్ చూడండి అసలు. ఒకేసారి మేము డెకరేషన్కి మొత్తం ఆరెంజ్ వాల్ కోసం 220 బెలూన్స్ వాడామండి, మొత్తం రావడానికి అవుట్లైన్. ఇంకా హోష్వత్ సంగతి తెలిసింది, ఇక మామూలుగానే ఎక్సైటెడ్ ఉంటాడు. ఇక దీనివల్ల ఇంకా డబుల్ ఎక్సైట్మెంట్ ఆయనకి. చూడండి అలా అలా ప్లేస్ చేసామండి, యాక్చువల్గా అలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చాము. నార్మల్ థ్రెడ్ వాడమండి, బయట మీకు థ్రెడ్ దొరికేస్తుంది, విరగని థ్రెడ్, ఐ మీన్ ఏదైతే థ్రెడ్ గట్టిగా ఉంటుంది యాక్చువల్గా, ఇది తొందరగా బ్రేక్ అవ్వదు, అది వాడాము మేము. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అంతా బిజీగా ఉన్నాం, మార్నింగ్ 8 నుంచి లేచి ఇంకొచ్చుని అంతే ఉన్నాం, డిజైన్ చేయడంలో, ఇది చేయడంలో, మొత్తం ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఎలా అరేంజ్ చేయాలని. మేమేమి పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం వాడలేదండి, స్టాండ్స్ కానీ, జస్ట్ థ్రెడ్స్ పెట్టేసేసి ఎడ్జలు గుంజేసామండి. ఇదిగోండి మొత్తం ఫైనల్గా ఇలా వచ్చిందండి అవుట్పుట్. మాకు ఈజీగా నించుంది, చాలా భయపడ్డాము ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తుందా అని, బట్ అనుకున్న దానికన్నా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 నచ్చింది. ఇంకోటి హోష్వత్ యాజ్ యూజువల్గా ఆయన బిజీ మోడ్లో ఉన్నాడు, అసలు పంజాబీ ఎవరిది బర్త్డే అంటే నాది నాది అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇవి వచ్చేసి లైట్స్ అండి, మేము బయట రెంట్కి తెచ్చాము, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ గెట్ రెడీ ఫర్ ద ఫైనల్ డిజైన్. ఇది ఎంట్రన్స్ అండి, మేము ఎంట్రన్స్లో పెట్టాము వెల్కమ్ బోర్డ్ లెక్క. ఇవి వచ్చేసి ఇందాక మీకు ఫస్ట్ కొంచెం ముందు చూసారు కదా కటింగ్స్ అని, ఇవన్నీ కటింగ్స్ అండి. 6 కటింగ్స్ చేసాము మొత్తం మేము మై లిటిల్ భీమ్ థీమ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ. ఇందాక లైట్స్ చెప్పాను కదా, ఇవి లెంట్కి తెచ్చామండి. ఆల్మోస్ట్ ఆల్ లెటర్కి 50-100 రూపీస్ తీసుకున్నాడు, మొత్తం 5 లెటర్స్ తీసుకొచ్చాము. హ్యాపీ బర్త్డే హోష్వత్ విశాఖనామా లాగా. ఇంకో లడ్డు చూసారా పైన ఉంది, అది పెద్ద కటింగ్ యాక్చువల్గా, సైజెస్లో చాలా పెద్దది, చాలా బాగుంటుంది అని చెప్పి ఆ పైన పెట్టాము. మైటి లిటిల్ భీమ్ లడ్డు తింటున్నట్టు. ఇవేమో చిన్న చిన్న కటింగ్స్, ఇంకా ఇవన్నీ వచ్చేసి మైటి లిటిల్ భీమ్ థీమ్ అండి ఓవరాల్గా. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి అనేది, ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ అండి. మై ఫ్యామిలీది చిన్న చిన్న ప్రింట్అవుట్స్ తీసి, మా దగ్గర ఉన్న ప్రింటర్తో ప్రింట్అవుట్స్ తీసుకొని మొత్తం డెకరేషన్. చుట్టుపక్కల చూస్తే మొత్తం హోష్వత్ సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్. ఇది కేక్ అండి, హోమ్ మేడ్ కేక్ అండి, అంటే మా ఇంట్లో చేయలేదు, మా ఫ్రెండ్, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చేయించాము. చాలా బాగుందండి టేస్ట్, చాలా బాగా చేశారు. అవుట్పుట్ కానీ లుక్ కానీ అంతా కంప్లీట్లీ ఎడిబుల్ అండి, ఎవ్రీ ఐటెం దాంట్లో ఎడిబుల్, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. చూసారండి హౌస్ అండ్ ఆల్ మైటి లిటిల్ భీమ్ కాన్సెప్ట్ అండి, మళ్ళీ దీంట్లో కూడా బాగుంది. అండ్ నౌ ఫైనల్లీ ద కేక్ కటింగ్ టైం. ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయిపోయారు చూడండి, అందరు బిజీగా ఉన్నారు పిల్లలందరూ. వా అదిగోండి హోష్వత్ ఫుల్ ఎగ్జైట్ ఉన్నాడు. ఎంత ఎగ్జైట్ ఉన్నాడంటే ఆయన కేక్ చేసేసుకొని ఆయనే తినేసాడు, ఎవరు పెట్టే గ్యాప్ కూడా ఇవ్వలేదు. చూడండి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు డెకరేషన్ అనుకోండి. ఎవ్రీవన్ ఎంజాయ్డ్ అలాట్. ఇవ్వండి చూసారు కేక్ తినేస్తున్నాడు, ఎవరు పెట్టే టైం కూడా ఇవ్వట్లేదు హోష్వత్. ఆయన ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు, కేక్ వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు కట్ చేస్తాను అన్నట్టున్నాడు. డ్యాన్సులు కూడా ప్లే చేసామండి, కొన్ని సాంగ్స్ ప్లే చేసి అసలు పిల్లలు అయితే గోలగోళ ఫుల్ ఎంజాయ్ చేస్తారు డ్యాన్సులు. హంగామా ఎట్లంటే అలసిపోయారు బాబాయ్, ఇంకా చాలా కొన్ని వరకు డ్యాన్స్ చేశారు. పెద్దలకి అయితే అలసిపోతారని పిల్లలు ఎక్కడ అవుతారు చెప్పండి, అంత ఎగ్జైట్మెంట్ అయిపోయారు. ఫుల్ ఎగ్జైటెడ్ సాంగ్స్ పెట్టాము, అలా ఎంజాయ్ చేశారు ఫుల్గా. చూడండి ఇంకోండి సాంగ్స్ ప్లే అవుతున్నాయని వెనకాల అసలు ఎగురుతూనే ఉన్నారు. ఇంకా మొత్తం అందరు వచ్చేసారు, చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్ గ్యాదర్ అయ్యాం, పిల్లలు అయితే 20 పీపుల్ అయిపోయారు. వాళ్ళు ఇంకా ఇల్లంతా సందడి ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు డ్యాన్సులు ఇది అది మొత్తం.
ఇంకొన్ని స్నాక్స్ కూడా పెట్టామండి. ఇప్పుడు స్నాక్స్ చూపిస్తున్నాము. ఇవ్వండి, ఇవి స్నాక్స్ పెట్టామండి. యాక్చువల్గా బజ్జీలు, కట్ బజ్జీ అంటాము అవి, కొన్ని వ్రాఫీస్ పిల్లలకి ఇష్టం అని చెప్పేసి. ఈ వాటర్ మెలన్ కూడా రౌండ్ రౌండ్ బాల్స్ కట్ చేసాము, కొంచెం తినడానికి కూడా భలే ఉంటుందండి. కరాచీ బిస్కెట్స్, కార్న్ సమోసా, అదండి. ఇంకా లంచ్ కూడా పెట్టాము, ఇంకా చాలా ఐటమ్స్ చేసామండి. యాక్చువల్గా మొత్తం మంచిగా జరిగింది. ఇది అండి ఓవరాల్గా మేము వచ్చిన డ్రెస్సింగ్, మ్యాచింగ్ డ్రెస్సెస్. ఇది నెక్స్ట్ డే కూడా వేసుకున్నాము మ్యాచింగ్ డ్రెస్సెస్, సేమ్ అవుట్ఫిట్లు అండి. ఇవి కూడా దొరికే లక్కీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.